తెలంగాణ భవనంలో హైదరాబాద్కు చెందిన మంత్రులు తెరాస నేతలు సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ జిల్లా నేతలతో తెలంగాణ భవన్లో సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కూడా హాజరయ్యారు. నగర కార్పొరేటర్లందరూ కూడా దాదాపు హాజరయ్యారు. ఇక దీనిలో ముఖ్యంగా ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలోపేతం కావచ్చు, అదేవిధంగా పార్టీ చేస్తున్నటువంటి పార్టీ లేదంటే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చర్చ జరుగుతుంది. దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఇటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా పిల్లలు పుట్టినప్పటి నుంచి యుక్త వయసులు అయ్యే వరకు, ముసలి వాళ్ళు అయ్యే వరకు ఆసరా పెన్షన్లు కూడా ఇస్తుంది పార్టీ, అన్ని విధాలు అండగా ఉంటుంది, ఆదుకుంటుంది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి డివిజన్ స్థాయిలో, కార్పొరేటర్ స్థాయిలో కావచ్చు, నియోజకవర్గాల వారిగా హైదరాబాద్ పరిలో 15 నియోజకవర్గాల వారిగా మనం చేస్తున్నట్టు పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతి నియోజకవర్గం వారిగా, డివిజన్ల వారిగా ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తూ ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులంతా కూడా కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే అంశం మీద ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల్లోకి సంక్షేమ పథకాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలని తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రజలతో, ముఖ్యంగా ప్రజలతో మమేకం కావాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర భవన్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ అధ్యక్షతన ఇక్కడ సమావేశం అయితే జరుగుతుంది. హైదరాబాద్ నియోజకవర్గానికి చెందిన, హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. దీంతోపాటు కార్పొరేటర్లు, నగర మేయర్ కూడా హాజరు కాబోతుంది మరి కొద్దిసేపట్లోనే. ఇందులో ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ కూడా టీఆర్ఎస్ భవన్కి చేరుకున్నారు. సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం, పార్టీ మీకు అండగా ఉంటుంది, తోడుగా ఉంటుందనే భరోసాని ఇచ్చే విధంగా ప్రజలకు ధైర్యం చెప్పాలనే అంశం మీదనే ఎక్కువ ఈ సమావేశం కేంద్రీకరించినట్లు కూడా చెప్తున్నారు. నగర ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, అదేవిధంగా కార్పొరేటర్లందరూ కూడా తమ డివిజన్ మొత్తం పర్యటించాలి, నగర ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో పర్యటించాలి, ముఖ్యంగా ఆత్మీయ సమ్మేళనాలను ఖచ్చితంగా నిర్వహించాలి. అది నియోజకవర్గం వారిగా నిర్వహిస్తారా లేదంటే డివిజన్ల వారిగా నిర్వహిస్తారా అనే దాని మీద కూడా, ఏ ఏ తేదీల్లో నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు అనే అంశాలని కూడా ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. నరేశం.